ఈటల వేంకటరావు వ్యక్తి ఆయన గతంలో కబ్జాలు చేసినటువంటి బీసీల భూమిని ఎస్సీల భూమిని ప్రభుత్వం పంచిపెట్టింది. ఇంకా ఇటువంటి ఎల్ఎంలు అన్ని ఇస్తాం, ఆయన బంగారం మొత్తం బయట పెడతాం. గతంలో మంత్రిగా కానీ గతంలో ఆయనకున్నటువంటి ఎమ్మెల్యే అధికారాన్ని అడ్డం పెట్టుకుని నియోజకవర్గంలో కానీ ఇక్కడ కానీ తన బినాములతో కానీ తన అనుచరులతో కానీ చేసినటువంటి కబ్జాలు అవన్నీ కూడా బంగారం అంతా బయట తీసి పేద ఎస్సీలు బీసీల వారిని బలవంతంగా వాళ్ళు బయటపెట్టి గుంజుకున్నటువంటి భూముల్లో డెఫినెట్ గా అవన్నీ కూడా పంచుతామని చెప్పి ప్రభుత్వ పరంగా పేద ప్రజానీకం పంచుతామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఇవాళ భారతీయ జనతా పార్టీ అంటేనే అవినీతి పరులకు కడ్డాయం మారిపోయింది. భారతీయ జనతా పార్టీ అంటేనే క్రిమినల్స్ కి కేరాఫ్ అడ్రస్ కి మారిపోయింది. ఇవాళ తప్పులు చేయాలి, భారతీయ జనతా పార్టీలో చేరాలి, కాశీ కండ్రలు కప్పుకోవాలి, ఇక గంగల మునిగినట్టు పునీతులు అయిపోవాలి అనేటటువంటి సిద్ధాంతం ఇవాళ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నడుస్తున్నది. కబ్జా రాయిళ్లు, బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళు, హత్యలు చేసిన వాళ్ళు, ఇతరత్ర గుండాగిరీలు చేసిన వాళ్ళు, దౌర్జన్యాలు చేసిన వాళ్ళు వీళ్ళంతా ఏమింటారని చెప్పి ఒక్కసారి ఇట్లా చూస్తే అన్నంత బీజేపీని కనబడతారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో ఒక ముగ్గురు నలుగురు బ్యాంకులకు కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన వాళ్ళు ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులు. ఇవాళ ఇక్కడ బీసీల ఎస్సీల పేద రైతుల భూములు కబ్జాలు చేసినటువంటి ఈటల రాజు నాయకులు ఇవాళ భారతీయ జనతా పార్టీలు కనబడతారు. కాబట్టి ఇలాంటి భారతీయ జనతా పార్టీకి తగిన రీతిలో బుద్ధి చెప్పే సందర్భం రాబోయే రోజుల్లో ఉంది. ఇవాళ ఈటల రాజేందర్ ఎగిరెగిరి పడుతున్నారు, ఎక్కువ మాట్లాడుతున్నారు, నోరు అదుపులో పెట్టుకుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను హెచ్చరిస్తూ ఉన్నాం. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మంతా ఇవాళ చాలా గట్టిగా చెప్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారిని పట్టుకొని పరుషంగా ఎట్లా పడితే అట్లా నోటికి ఎంత వస్తుంత మాట్లాడితే బిడ్డ నీ నాలుకను తెలంగాణ ప్రజలు చీరిస్తారు అని చెప్పి సందర్భంగా నేను ఈటల రాజేందర్ని హెచ్చరిస్తా ఉన్నా. కన్నా కావాలన్నా ఒళ్ళు కలిసిందా, కన్ను బతికెక్కినా, తండ్రి లాంటి ముఖ్యమంత్రిని పట్టుకుని, నీకు రాజకీయ అవకాశాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిని పట్టుకుని ఎట్లా పడితే అట్లా మాట్లాడడానికి ఎన్ని గుండెలు నీకు? ఇవాళ ఓటల్ భయంతో గర్జువుల్లో పోటీ చేస్తా అంటున్నావు. నువ్వు నెక్స్ట్ ఖచ్చితంగా హుజురాబాద్ లో పోటీ చేయాలి. నీకు దమ్ము ఉంటే ఈటల రాజేందర్ దమ్ము ఉంటే చీము నొప్పి ఉంటే హుజురాబాద్ లో పోటీ చేసి మళ్ళీ గెలవాలి. ఓటల్ భయంతో నేను నియోజకవర్గాల నుంచి తప్పుకొని గర్జువుల్లో పోటీ చేస్తా, కరీంనగర్లో పోటీ చేస్తా, సిద్దిపేటలో పోటీ చేస్తే నడవై నీవు అడిగే తప్పుకుంటున్నాయంటే నువ్వు ఏళ్ళని ఒప్పుకుంటున్నట్టు లెక్క. ఇప్పటికే హుజురాబాద్ ప్రజలు స్థిరమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు నీ నిలబెట్టడానికి. మొన్న గెలిపించి తప్పు చేసినటువంటి మనము గెలవడానికి కూడా కారణం ఏంది? మీ దోస్తు రేవంత్ రెడ్డి గారా చరిత్రలో హుజురాబాద్ నియోజకవర్గంలో ఎన్నడన్నా 26,000 ఓట్లకు తక్కువ కాంగ్రెస్ పార్టీకి పడ్డాయా? దయచేసి మీడియా మిత్రులు మీరు లెక్కలు తీయరు. చరిత్రలో హుజురాబాద్ నియోజకవర్గంలో ఎన్నడన్నా 20,000 ఓట్లకు తక్కువ కాంగ్రెస్ పార్టీకి వచ్చినా? మరి మొన్న 2,000 ఓట్లు ఎందుకు వచ్చినాయి? ఈటల రాజేందర్ రేవంత్ రెడ్డి బస్పల్లా ఓటర్లు చూసుకొని మాట్లాడుకుని స్కెచ్ తీసుకొని ఒక బలహీనమైనటువంటి అభ్యర్థిని పెట్టుకుని కంప్లీట్ గా క్రాస్ ఓటింగ్ చేసుకుని కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీలో ఉమ్మడి అభ్యర్థిగా ఈటల రాజేందర్ ను హుజురాబాద్ లో ఆ రెండు జాతీయ పార్టీలు కలిసి పెట్టుకున్నాయి. కాబట్టి అది జరిగింది. గతంలో నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో, కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో ఎట్లయితే ఆనాడు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పార్లమెంట్ అభ్యర్థులు కంప్లీట్ గా బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు సరెండర్ అయిపోయి మొత్తం క్రాస్ ఓటింగ్ చేసి ఆనాడు అక్కడ ఆ రెండు చోట్ల అరవింద్ గారిని బండి సంజయ్ గారిని గెలవడానికి కార్యక్రమంలో సేమ్ ఫార్ములా ఇక్కడ హుజురాబాద్ లో కూడా ఉపయోగించి రేవంత్ రెడ్డి అనేటటువంటి ఈటల రాజేందర్ దోస్తుతో కలిసి ఆ కుట్ర చేసి మొన్న ఈటల రాజేందర్ అక్కడ గెలవడానికి కారణమైంది. కాబట్టి దాని వల్ల హుజురాబాద్ ప్రజలను గమనించారు, గుర్తించారు. నెక్స్ట్ మీ డిపాజిట్ పోగొడతారు హుజురాబాద్ లో, దానికి నువ్వు భయపడిగా నేను సిద్దిపేటలో పోటీ చేస్తా, గజ్వేల్లో పోటీ చేస్తా, నేను కరీంనగర్ గంగల కండకర్ మీద పోటీ చేస్తా అని చెప్పి ఒక వేషాలు డ్రామాలు వేస్తున్నాడు. నీకు అంత సినిమా లేదు, నీ నియోజకవర్గం దాటితేనే నీకు గుర్తుపట్టేది లేదు, నీ ఇంకా 15 కార్యకర్తలు కూడా ఎక్కడ లేరు. ఇంతసేపటికి ఆ బీజేపీ జెండా పట్టుకొని, ఆ బీజేపీ కండ్రా చేసుకొని, అక్కడ ఇక్కడ జమైనటువంటి కొద్ది మందిని పట్టుకొని వాళ్ళ ముందర అహంకారంతో పార్టీ మా పార్టీ మీద, మా ప్రభుత్వం మీద, మా నాయకత్వం మీద నేను మాట్లాడుతున్న బిడ్డ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నీకు తగిన బుద్ధి తెలంగాణ సమాజం చెప్తా. ఎందుకంటే తెలంగాణ సమాజం బోలా సమాజం, కడుపులో కత్తులు పెట్టుకుని వీధికి కౌగిలించుకుని రాదు తెలంగాణ సమాజానికి. కానీ నువ్వు కడుపులో కత్తులు పెట్టుకొని వీధికి కూడా నవ్వుకుంటే కౌగిలించుకునే టైపు నువ్వు. నీ మల్లికుట్లేశాలని కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తా ఉన్నారు, నీ విశ్వాస ఘాతుకాన్ని, నీ నమ్మక ద్రోహాన్ని కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ కేసీఆర్ గారు నమ్మి చేరదీసి నీకు అవకాశం ఇచ్చి అందరూ ఎక్కిస్తే కూడా పార్టీకి నమ్మిన నాయకత్వానికి వెన్నుపోటు కొడుచినటువంటి ద్రోహి నువ్వు, ఒక మోసగాని నువ్వు, ఒక విషపు ఒక చీడ పురుగు నువ్వు తెలంగాణ సమాజంలో, తెలంగాణ రాజకీయాల్లో
ఒక దిశకు ప్రేమే లేదు. తెలంగాణ రాజకీయాన్ని కలుషితం చేసినటువంటి, తెలంగాణ సమాజాన్ని కలుషితం చేసినటువంటి దుర్మార్గపు వ్యక్తి నువ్వు. కాబట్టి నమ్మించి వాళ్ళను గుర్తు చేయాలనేటటువంటి ప్రయత్నం, అన్నం పెట్టిన చేతికి సున్నం పెట్టినటువంటి నీ వ్యవహారాన్ని వాళ్ళు ఖచ్చితంగా తెలంగాణ సమాజం చూస్తూ విడిచిపెట్టరు. గిరివేస్తున్నాను, ఎవరి కులాం గిరివేస్తున్నావు? నరేంద్ర మోడీకి, అమిత్ షా కులా గిరిజేస్తున్నావు? ఏం పెడుతున్నాను? కాళేశ్వరం ప్రాజెక్టును పెడుతున్నావు. మరి ఇందుకు మాత్రం ఉన్నప్పుడు అసలు ప్రపంచంలో ఇంత గొప్ప ప్రాజెక్టు లేదని పోయినావు. ఇడిజిక్ ఉన్నప్పుడు ఇంత అద్భుతమైనటువంటి పరిపాలన దక్షత కలిగినటువంటి ముఖ్యమంత్రి దేశంలోనే లేదని పోయినావు. ఇంత అద్భుతమైనటువంటి సంక్షేమము కేసీఆర్ కిట్ రూపంలో, కళ్యాణ లక్ష్మి రూపంలో, రైతు బంధు రూపంలో, ఆసర పెన్షన్ల రూపంలో కొనసాగిస్తున్నటువంటి ప్రభుత్వం ప్రపంచంలోనే లేదని మాట్లాడినావు. మరి ఇవి ఆర్థిక వ్యవంగానే ఇష్టం వచ్చినట్టు ఈ ప్రభుత్వం మీద, ఈ ప్రభుత్వ పథకాల మీద మాట్లాడుతున్నాం. ఆర్థిక వ్యవస్థ మీద మాట్లాడుతున్నాం. మరి ఆర్థిక వ్యవస్థ మీద మాట్లాడే నువ్వు గతంలో ఆర్థిక మంత్రి చేసినావు కదా, గతంలో చాలా సందర్భాల్లో నువ్వే కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టినావు కదా. కేంద్ర ప్రభుత్వం తన ఆర్థిక విధానాలను మార్చుకోవాలి, రాష్ట్రాల మీద పెట్టడం చేయాలని చూస్తుంది, ఫెడరల్ స్ఫూర్తికి వివాదం కలిగిస్తుందని చెప్పి ఆర్థిక మంత్రి హోదాలు, ఆరోగ్య మంత్రి హోదాలు మాట్లాడినవి నువ్వు. ఇవాళ నువ్వు అడ్డిక్కుపోయి ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క పాలసీలను సమర్థించేటటువంటి వ్యాఖ్యలు చేస్తున్నావంటే నువ్వు గోడ మీద పిల్లి అని చెప్పి వాళ్ళ తెలంగాణ జనానికి అర్థమైంది. అంటే గోపి నువ్వు ఇటు నాలుగు మరతీసు నీకు బాగా అలవాటు అనేది ఇవాళ తెలంగాణ సమాజం గమనిస్తా ఉంది. నువ్వు ఇంట్లో ఎక్కువ తక్కువ మాట్లాడితే ఖచ్చితంగా చరిత్రలో నువ్వు ఒక చరిత్రహీనుడుగా, ఒక బహిష్కృతుడిగా నువ్వు నిలిచిపోవడం ఖాయమని చెప్పి సందర్భంగా నేను హెచ్చరిస్తూ, ఆయన నిన్న ఎక్కడ అన్నారు 20 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు, ఒక వార్డు మెంబర్ గారి టచ్ లో లేరు, ఒక కౌన్సిలర్ గారి టచ్ లో లేరు, నీకే ఆయన దిక్కు దిగడం లేదు, నీకే టచ్ ఉంటారు నాకు అర్థం కాదు. మీ వల్ల చాలా మంది మాకు టచ్లు ఉన్నారు, ఈ పేర్లు చెప్తే మీరు కట్టుకోరు. మీ వల్ల చాలా మంది మాకు టచ్లు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎటువంటి గడ్డి పరిస్థితులు ఎదుర్కొంటారో మీరు చూస్తారు. ఎందుకంటే తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతమైన సమాజం. పాల మీద జీఎస్టీ వేసి, అంతర్క్రియలకు సంబంధించినటువంటి వైకుంఠ ధామాల కార్యక్రమాల మీద జీఎస్టీని వేసి, విపరీతంగా పన్ను పోట్లతోనే మొత్తం భారత సమాజాన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి మీ కేంద్ర ప్రభుత్వ వైఖరిని వాళ్ళు తెలంగాణ చైతన్యవంతమైనటువంటి ఈ ప్రజానీకం గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా బుద్ధి చెప్తారు, కర్రు కాల్చి వాట పెడతారు, మీ భారతీయ జనతా పార్టీని బొమ్మ పెడతారు. మీ భావజాలం దళితులకు, బలహీన వర్గాలకు, మైనార్టీలకు, ప్రగతిశీల వాదులకు అందరికీ వ్యతిరేకమైనటువంటి భావజాలం మీ భావజాలం, మీ భారతీయ జనతా పార్టీ భావజాలం. ఇలా దేవరుడు అని చెప్పి ఒక ప్రముఖ కన్నడ కవి ఒక 64 పేజీల బుక్ రాసిండు. ఇవాళ కర్ణాటకలో అది హార్ట్ కేక్ లాగా అమ్ముడుపోతా ఉంది. 10,000 కాపులు అమ్ముడుగానే ఇంకొక 60,000 కాపులకు ఆర్డర్ ఇచ్చారు. ఇంకొక 2 మన తమిళ్ కానీ తెలుగు కానీ త్వరలో ప్రింటింగ్ కూడా చేయబోతున్నారు. జస్ట్ 64 పేజీల బుక్. దాంట్లో మీ భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా దానికి మూలాధారమైనటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్ యొక్క ఐడియాలజీ, వీళ్ళ పరిపాలనలో 8 సంవత్సరాల కాలంలో దేశంలో పెంచుమీరుతున్నటువంటి విద్వేషాలు, మీరు నాటుతున్నటువంటి విషపు బీజాలు, దేశ సంస్కృతిని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి తీరు, దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్న తీరు, నిరుద్యోగిత రేటు పెరుగుతున్నది, ద్రవ్యోల్బణం పెరుగుతున్నది, జీడిపి క్రాష్ అయిపోయింది, డాలర్తో రూపాయి మారకడి విలువ 80 రూపాయలకు పోయింది, ఇటువంటి పరిస్థితులన్నింటినీ వివరిస్తూ మీ యొక్క అపసవ్య విధానాలు, మీ యొక్క తిరోగమన విధానాలను ఆయన అద్భుతంగా ఆ పుస్తకం ఎత్తి చూపెట్టిండు. ప్రగతిశీల వాదులు, ప్రజాస్వామిక వాదులు, దేశాన్ని ఎట్లా కాపాడుకోవాలి, కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎందుకుందని చెప్పి ఆ కవి దాంట్లో ఆథర్ దాంట్లో అద్భుతంగా చెప్పిండు. సో ఇవల్ల సమాజం మొత్తం రియాక్ట్ అవుతుంది. కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తారు, సందర్భం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు ఇండియా రియాక్ట్స్ అని. ఇవాళ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అందరూ బుద్ధిజీవుల మీద రియాక్ట్ అవుతా ఉన్నారు. ఖచ్చితంగా తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి బుద్ధిజీవుల మీద కూడా రియాక్ట్ అవుతారు. మీ భారతీయ జనతా పార్టీని, మీ భావజాలాన్ని బెంగళతారు. మీ అహంకారం, మీ కన్నీరు నెత్తికెక్కి నోటికి ఎంత వస్తా ఉంటారు, ఎట్ల పడితే అట్లా ముఖ్యమంత్రి గారిని, పార్టీని, ప్రభుత్వాన్ని, మంత్రుల్ని ఎవరిని పెడతా వాళ్ళను ఎట్ల పడితే అట్లా మాట్లాడుతున్నటువంటి తీరు కూడా ఇవాళ భారతదేశ సమాజం కానీ, తెలంగాణ సమాజం కానీ గమనిస్తా ఉందని చెప్పి సందర్భంగా నేను మిగతా రాజేందర్ మీకు హెచ్చరిస్తా ఉన్నా. మీ పద్ధతి మార్చుకో, మీ వైఖరి మార్చుకో, ఎట్ల పడితే అట్లా మాట్లాడితే ఖచ్చితంగా దానికి తగిన రీతిలో బుద్ధి చెప్పడానికి టీఆర్ఎస్ పార్టీ శ్రేణులుగా సిద్ధంగా ఉన్నాయని చెప్పి సందర్భంగా ఇంకా రాజేందర్ నేను హెచ్చరిస్తా ఉన్నాను.